ఆరోగ్యం బాగాలేక ఊరికెళ్ళి కొత్త వాళ్ళు ఎవరు రాలేదు చూడ మీరు బాగా చదివించండి కాంపౌండ్ వాళ్ళు ఇస్తాను నేను పిల్లలకి అక్షరాలే రావట్లేదు 6వ తరగతి 8వ తరగతి ఇది చదివిస్తే కాంపౌండ్ వాళ్ళు ఏంటి ఇంకేమైనా కూడా ఇస్తాం వాళ్ళు టేబుల్స్ బేసిక్స్ కదా సరే ముందు 1 ఇయర్ నుంచి ఆన్లైన్ వింటున్నారు 7th 8th 10th క్లాస్ పిల్లలు కూడా హిందీ జరుగుతారు పని చేసుకుంటారేమో కదా ఆన్లైన్ వినకపోవచ్చు నేను అడిగినవి కూడా బేసిక్సే కదా 10th క్లాస్ పిల్లలు చెప్పలేదు Gracias.
ఈ నెల 1వ తారీఖు నుంచి అన్ని స్కూల్స్ ప్రారంభించిన తర్వాత ఫస్ట్ డే నుంచి మొదలుకుంటే ఈ రోజు 4th డే సో స్టార్టింగ్ లో కొంత అటెండెన్స్ తక్కువనప్పటికీ రోజు రోజుకు పెరుగుతా ఉంది నిన్నందరికీ కూడా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అటు టీచర్స్ కు లోకల్ రిప్రజెంటేటివ్స్ కు ఆఫీసర్స్ కు సో సానిటేషన్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం సో ఫస్ట్ డే నుంచి చూసుకుంటే ఫస్ట్ డే ఓవరాల్ గా 21% ఉండింది ఈ రోజుకి మనం 40% రీచ్ అయ్యాము గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ అన్ని కలుపుకుంటే సో నెక్స్ట్ వీక్ మండే నుంచి కూడా ఇంకా స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంది సో ఈ రోజు నేను ఒక రెండు హై స్కూల్స్ ని విజిట్ చేయడం జరిగింది తాటిపల్లిలో హై స్కూల్ ప్లస్ ఈ దరూర్ క్యాంప్లో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది కొంతమంది పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది గమనించింది ఏంటంటే లాస్ట్ 1.5 ఇయర్గా ఆన్లైన్ క్లాసెస్ విన్నారు కాబట్టి చాలామందికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు కొంతమందికి అనువైన పరిస్థితి లేకపోవడం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పటికీ వాటిని ప్రాక్టీస్ చేసుకోవడం అవకాశం లేకుండా సో కొంత చదువులో కొంచెం వెనకబడినట్టుగా కనిపిస్తూ ఉంది బట్ వాళ్ళు ఇంతకుముందు రెగ్యులర్గా స్కూల్స్కి వచ్చి చదువుకున్న పిల్లలే కాబట్టి మళ్ళీ పేరెంట్స్ మోటివేషన్ టీచర్స్ కొంత వాళ్ళ మీద ఫాలోఅప్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు మంచిగా చదువుకుంటారు సో ఈ లాస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటికీ అన్ని చోట్ల కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా చెప్తా ఉన్నారు సో మై రిక్వెస్ట్ ఆల్ ది టీచర్స్ హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ డిఓఈస్ పేరెంట్ స్టూడెంట్స్ని కొంత ఎక్కువ ఫోకస్డ్గా వాళ్ళ క్లాసెస్ చెప్పి ఫస్ట్ వాళ్ళకు చదువు కంటే కూడా అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ ఇస్ ఎ లాంగ్ టైం అట్మాస్ఫియర్ స్కూల్ అట్మాస్ఫియర్ వాళ్ళకు మిస్ అయిపోయినారు సో అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి మెల్లమెల్లగా వాళ్ళకు స్టడీస్ కూడా ఇంజెక్ట్ చేయండి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే ఓవరాల్గా మనకు స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతాయి అట్లానే శానిటేషన్ మీద హెల్త్ చెకప్ కూడా ఇక్కడికక్కడ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా లక్కీగా ఎక్కడ ఈ అంటువర్డ్ ఇన్సిడెంట్ మన జిల్లాలో జరగలేదు సో ఏదైనా జరిగినా కానీ ఫేస్ చేయడానికి జిల్లా యంత్రాంగం అటు ప్రజాప్రతినిధులు పేరెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు.